మీ పేరు నాకు ఇప్పుడు వెంకటకృష్ణ గారి పేరు నాకు కనపడకూడదు అంతే. దానికి నేను అవతల వాడిని చంపేస్తానా నాకు సంబంధం లేదు, కూల్చేస్తానా సంబంధం లేదు, రాజధాని అంతే. ఇప్పుడు అదే జరిగింది కదా సార్, 5 సంవత్సరాల్లో రాజధానిని నేను కట్టను అనుకున్నాడు అంతే. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో నేను కట్టను అంతే. అంటే అది దాన్ని మారామన్నాలో చాలా మంది చెప్పారు మూర్ఖత్వం అని, లేకపోతే ఇది మంచిది కాదు. బాలకోటయ్య గారు లాంటి ఎంతో మంది పెద్దలు నిజానికి కూడా స్టార్టింగ్ లో చాలా మంచిగా చెప్పారు సార్, మారవయ్య బాబు అంటే ఏంటి మారేది, నువ్వెవడే నాకు ప్రతివాణి నువ్వెవడే నాకు చెప్పడానికి. జర్నలిస్టులు సైతం ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టారు. సో ఇదంతా ఇప్పుడు అది ఏదైతే మనం చూస్తున్నాము వెంకటకృష్ణ గారు, 104 and 9 ద లీడ్స్ దట్ వీఆర్ సీయింగ్ ఇట్ క్లియర్లీ షోస్ సునామియా ఇంకోటా అనేటువంటిది ఒక్క నిమిషం పక్కన పెడితే సార్, ప్రతి గడప ఇవాళ రోజున పసుపు రాసుకుంటుందండి, ప్రతి గుండెకి గాయమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రతి గుండెకి గాయమైంది, పసుపే పెడుతున్నాం ఇవాళ ప్రజలు, పసుపే పెడుతున్నారు అందుకనే, గాయమైనటువంటి ప్రతి గుండెకి పసుపు పెడుతున్నారు, ఆ గాయాన్ని నయం చేసుకుంటున్నారు ప్రజలు. ఎందుకనంటే ఇందాక మీరు చెప్పారు సార్, మా విజయమా ఇంకోళ్ళ విజయమా కాదు, ఇది ప్రజా విజయం. మేము ఇవాళ రోజున అలయన్స్ లోకి వచ్చింది కూడా ప్రజల కోసమే, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ సార్ మాది, మాకు ఇంకేమీ లేదు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ఎప్పుడు ఇలానే ఉన్నాం, వి హావ్ నెవర్ చేంజ్డ్. అధికారంలో ఉంటే విర్రవీగలేదు, ప్రతిపక్షంలో ఉంటే డిప్రెస్ అవ్వలేదు. ప్రజలకి ఏదైతే కావాలో, ప్రజలకి మంచి అనుకుంటే చేసాం, ఎంత దూరమైనా వెళ్ళాం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి చెప్తున్నాను సార్, ఐఎమ్ జస్ట్ నాట్ టాకింగ్ అబౌట్ ది లీడర్స్. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, చాలా నియోజకవర్గాల్లో ఏనాడు గతంలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఒక 20 ఏళ్ళుగా 30 స్థానాల్లో కనీసం గెలవడం కూడా సాధ్యం కాని స్థానాల్లో కూడా తెలుగుదేశం లీడ్స్ వస్తున్నాయి. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ సార్, పోలింగ్ రోజున చాలా చోట్ల పోలింగ్ అంటే కొన్ని ఇది వరకు ఉన్న సర్కమ్స్టాన్సెస్ ప్రకారంగా కొన్ని బూత్స్ లో అసలు పోలింగ్ ఏజెంట్స్ కూర్చోబెట్టగలిగే వాళ్ళం కాదు సార్. ఈసారి తలలకి నెత్తు రోడుతూ కూడా పోలింగ్ ఏజెంట్లు కూర్చున్నారు సార్, అది ఇవాళ ఉన్నటువంటి కసి. ప్రజల కోసం మేము పనిచేయాలి అనుకున్నప్పుడు అంతకు దిగుతాను సార్, అందులో డౌట్ లేదు. రైట్, ఒకసారి మనం అప్డేట్ చూద్దామండి. నేషనల్ లీడ్స్ చూస్తే ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ లో మేనకా గాంధీ వెనుకంజలో ఉన్నారు. అండ్ ఓవరాల్ గా లోక్సభ ఫలితాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతోంది. వారణాసిలో ప్రధాని మోదీ ముందంజా, అండ్ గాంధీనగర్ లో అమిత్ షా ముందంజా, న్యూఢిల్లీలో బాన్సురి స్వరాజ్ ముందంజా, అమేథీలో స్మృతి ఇరానీ ముందంజా అమేథీలో, అండ్ రాయ్బరేలీ వాయనాడ్లో రాహుల్ గాంధీ ముందంజా. ఇది కొంచెం గుడ్స్ అయినా పోయినసారి అక్కడ ఓడిపోయినా ఇది కదా, కాబట్టి ఈసారి 2 చోట్ల మరి చూడాలి ఇది కంటిన్యూ అవుతుందా ఈ లీడ్స్ లాస్ట్ వరకు అనేది ఒకటి. అండ్ లక్నోలో రాజ్నాథ్ సింగ్ ముందంజలో ఉన్నారు, కనౌజ్ లో అఖిలేష్ యాదవ్ ముందంజలో ఉన్నారు, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా మొయిన్పురిలో ముందంజలో ఉన్నారు, మధురలో ముందంజలో హేమమాలిని ముందంజలో ఉన్నారు. అండ్ ఇక ఏపీకి వస్తే అనంతపురంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆధిక్యంలో ఉన్నారు, అండ్ శ్రీశైలంలో టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు జరిగినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ లో మాత్రం ఉద్యోగులు తెలుగుదేశం పార్టీకి జయకొట్టారు. అదేవిధంగా తెలుగుదేశం అలైన్స్ ఏవేవి ఉన్నాయో జనసేన బీజేపీకి కూడా జయకొట్టారు. జనసేనలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోస్టల్ బ్యాలెట్లు దాటి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమైంది, ఫస్ట్ రౌండ్ కూడా పూర్తవుతుంది. రాజమండ్రి సిటీలో వైసీపీ అభ్యర్థి మార్గాన్ని భరత్ తొలి రౌండ్ పూర్తి కాగానే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఆదిరెడ్డి వాసు లీడ్లో ఉన్నారు. అండ్ అనంతపురం అర్బన్ లో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ముందంజలో ఉన్నారు. రాప్తాడులో పరిటాల సునీత, ఈ రాప్తాడు ఒక కీలకమైన కాన్స్టెన్స్ ఎందుకంటే అక్కడ రాప్తాడులో వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆయన బ్రదర్స్ చేస్తున్న కొంత హల్చల్ జనాన్ని భయపెట్టింది. అయినా కూడా అక్కడ పరిటాల సునీత ముందంజలో ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓవరాల్ లీడ్లో ఉంది. కుప్పంలో చంద్రబాబు ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. మంగళగిరిలో లోకేష్, రాజమండ్రి రూరల్లో బుజ్జయ్య చౌదరి. బహుశా రాజమండ్రి రూరలే ఫస్ట్ ఫలితం అయ్యే అవకాశం ఉంది. అండ్ నెల్లూరు సిటీలో నారాయణ మంచి లీడ్తో ముందుకెళ్తున్నారు. మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యం దిశగా వెళుతున్నారు. అండ్ నంద్యాల పార్లమెంటులో కూడా బైరెడ్డి శబరి టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అండ్ రాజమండ్రిలో దగ్గుపాటి పురంధేశ్వరి లీడ్లో ఉన్నారు పార్లమెంట్కి. లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట పార్లమెంట్కి ముందంజలో ఉన్నారు. అండ్ విజయవాడ పార్లమెంట్ నుంచి కేశినేని చిన్ని ఆధిక్యంలో ఉన్నారు. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు లీడ్లో ఉన్నారు. తెనాలిలో
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు. ముమ్మిడివరంలో టీడీపీ దాట్ల బుచ్చుబాబు ఆధిక్యంలో ఉన్నారు. తిరుపతి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధిక్యంలో ఉన్నారు. గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యంలో ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ నుంచి పెంబసాని చంద్రశేఖర్ ముందంజలో ఉన్నారు. శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు లీడ్లో ఉన్నారు. ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి హరీష్ మాధవ్ ఈయనకి భారీ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాదాపు 3-4 లక్షలు వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి హరీష్ మాధవ్ లీడ్లో ఉన్నారు. నగరిలో గాలి భానుప్రకాష్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ రోజా వెనకబడుతున్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజు ఇప్పుడు 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 10,000 లీడ్లో ఉన్నారు. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నట్టు కనపడుతుంది. మైలవరంలో కూడా వసంత కృష్ణప్రసాద్ మంచి ఆధిక్యాన్ని కనబరిచే అవకాశం ఉంది. ఆయన రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి ఇందాక చెప్పాను కదా ఆదిరెడ్డి శ్రీనివాస్ లీడ్లో ఉన్నారు. పొన్నూరులో దూలిపాల నరేంద్ర ముందంజ. నరసాపురంలో ఎంపీ అభ్యర్థి బీజేపీ శ్రీనివాస్ వర్మ ముందంజ. అండ్ కావలిలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి కృష్ణ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కదా టీడీపీ ఎమ్మెల్యే రైట్ కావ్య కృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. అండ్ భీమవరంలో భీమవరంలో టీడీపీ అభ్యర్థి పులపర్తి ముందంజలో ఉన్నారు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ లీడ్లో ఉన్నారు. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి దగ్గుబల్ల ప్రసాదరావు ముందంజలో ఉన్నారు. శ్రీకాళహస్తి పార్లమెంట్ అభ్యర్థి